జర్మనీ. ఇది మధ్య ఐరోపాలోని ఒక దేశం. దీని సరిహద్దుల్లో ఉత్తరాన ఉత్తర సముద్రం, డెన్మార్క్, దాంతోపాటు బాల్టిక్ సముద్రాలు ఉంటాయి. తూర్పులో పోలాండ్, దాంతోపాటు చెక్ రిపబ్లిక్ ఉంటాయి. దక్షిణాన ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఇంకా పశ్చిమాన ఫ్రాన్స్, దాంతోపాటు నెదర్లాండ్స్ కూడా ఈ దేశం చుట్టూనే ఉంటాయి. ఇక్కడ వాతావరణం సమశీతోష్ణ వాతావరణం. ఈ దేశానికి రాజధాని బెర్లిన్. ఇక్కడ అధికార భాషగా జర్మన్ మాట్లాడుతుంటారు. ఈ దేశంలో మొత్తం 100% జనాభాలో 92% వరకు జర్మనీలే ఉంటారు. ఇక్కడ ఫెడరల్ పార్లమెంటరీ రిపబ్లిక్ ప్రభుత్వంగా కొనసాగుతుంది. ఈ దేశంలో ఉన్న మొత్తం జనాభా ఇప్పటికీ 8,06,28,000 దాటుంది. ఇక్కడ యూరోని కరెన్సీ కింద వాడుతుంటారు. ఐరోపాలో ఉండే సభ్య దేశాల్లో అన్నిటికంటే ఈ జర్మనీలోనే జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాల నుంచి జనాలు ఇక్కడికి వచ్చి వివిధ వృత్తుల్లో బిజినెస్లు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే అంతర్జాతీయంగా వలస వచ్చిన వాళ్లతో ఉన్న దేశాల్లో ఇది 3వ అతిపెద్ద దేశం. క్రీస్తు పూర్వం ముందే ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయని ఇక్కడ ఉండే గ్రంథాల్లో క్లియర్గా వివరించబడింది. 10వ శతాబ్దం ఆరంభం నుంచి కూడా ఈ జర్మనీ దేశంలోని చాలా భాగాలు కూడా 1806 వరకు పవిత్రమైన రోమన్ సామ్రాజ్యం యొక్క కేంద్ర భాగాలుగా ఎన్నో సంవత్సరాలు ప్రకటించబడ్డాయి. ఈ దేశంలోనే అతిపెద్ద ప్రాంతం బెర్లిన్. ఇదే ఈ దేశానికి రాజధాని. ఈ జర్మనీ ఐక్యరాజ్య సమితితో పాటు G20, G8 మరియు WTOలో సభ్యత్వాలు కలిగి ఉంది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరియు కొనుగోలు శక్తి కలిగిన పెద్ద దేశంగా ఇది చాలా శక్తివంతమైంది. ఈ దేశంలో తయారు చేసిన అనేక వస్తువుల్ని ప్రతి సంవత్సరం ఎగుమతి చేస్తుంటారు. అలాగే చాలా వస్తువులను కూడా దిగుమతి కూడా చేస్తుంటారు. ఈ జర్మనీ ఐరోపా దేశాలన్నింటిలోకి కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ జర్మనీ యొక్క మొత్తం భూభాగం 357,021 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. వైశాల్య పరంగా చూసుకుంటే ఐరోపాలో ఇదే అతిపెద్ద దేశం. అలాగే ప్రపంచంలోనే 63వ అతిపెద్ద దేశం. ఈ దేశంలో మొత్తం 16 రాష్ట్రాల వరకు ఉన్నాయి. ఈ దేశంలో ఎవరైతే 16 సంవత్సరాలు దాటిన మగవాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా సైన్యంలో సేవ చేయాలనే ఒక రూలు ఉంది. ఈ జర్మనీలో అనేక మంది శాస్త్రవేత్తలు జన్మించారు. వాళ్ళు ఎంతోమంది నోబెల్ బహుమతులు కూడా అందుకున్నారు. ఆధునిక కాలంలో భౌతిక శాస్త్ర స్థాపనకు ఎంతో కృషి చేసిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఈ జర్మనీలోనే జన్మించారు. ఈ జర్మనీ యొక్క టెలివిజన్ మార్కెట్ ఐరోపాలోనే అతిపెద్దది. ఈ దేశంలో ఉండే 90% ఇళ్లలో కేబుల్ టీవీ, దాంతోపాటు డిటిహెచ్ టీవీలు కూడా ఉంటాయి. ఈ దేశంలో ఆటలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఈ దేశం యొక్క జాతీయ ఫుట్బాల్ టీం ఫిఫా వరల్డ్ కప్లో కూడా ఎన్నోసార్లు ఆ కప్పుని గెలుచుకుంది. దీంతోపాటు కార్ల రేసులో ఎంతో పేరు పొందిన Formula 1 రేసులకు కూడా ఈ దేశం చాలా ముందుంది. ఈ Formula 1 రేసుల్లో ఎంతో ఫేమస్ అయిన మైకేల్ షూమేకర్ కూడా ఈ జర్మనీ దేశానికి చెందినవాడే. ఇతను ప్రపంచం మొత్తం మీద జరిగే Formula 1 ఛాంపియన్షిప్ని 7 సార్లు గెలుచుకున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎలుగుబంటి బొమ్మల్ని ఇక్కడ జర్మనీలో చాలా సిటీస్లో షాపింగ్ మాల్స్ దగ్గర, హోటల్స్ ముందు, సిటీ సెంటర్స్లో కూడా పెడుతుంటారు. ఈ విధంగా కలర్ఫుల్గా ఉండే ఈ ఎలుగుబంటి బొమ్మలు ఇక్కడ ఎంతో ఫేమస్. ఎన్నో రకాల, ఎన్నో సైజుల్లో ఉండే ఈ ఎలుగుబంటి బొమ్మల్ని మీరు ఈ జర్మనీలో చాలా సిటీస్లో చూస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఇవి రకరకాల ఫీట్స్లో ఉండే పోజుల్ని కూడా పెడుతూ ఉంటాయి. వీటితో అక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఈ విధంగా ఆ దేశంలో ఎక్కడ చూసినా కామన్గా కనిపించేది ఎలుగుబంటి బొమ్మలే. ఈ జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఒక పెద్ద బొమ్మలు అమ్మే షాప్ ఉంది. ఈ షాప్లో చిన్న బొమ్మల నుంచి పెద్ద బొమ్మల వరకు అనేక రకాలైన బొమ్మలు పిల్లల కోసం దొరుకుతుంటాయి. అలాగే పెద్దవాళ్ళు కూడా ఈ ఫ్రాంక్ఫర్ట్లో ఉండే షాప్కు వచ్చి రకరకాల బొమ్మలు కొనుక్కుంటూ వెళ్తుంటారు. ఈ బొమ్మల షాపు ఇంత ఫేమస్ ఎందుకంటే ఇక్కడ చేసే ప్రతి బొమ్మ కూడా చేత్తో చేయబడే ఉంటాయి. ఆ విధంగా మనుషులే చేత్తో చేసి అమ్ముతుంటారు కాబట్టి ఈ బొమ్మల షాప్కి అంత ఫేమస్. ఇక్కడ చెక్కతో పాటు రకరకాల ఫర్తో చేసిన బొమ్మలు కూడా ఎన్నో లభిస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఈరోజు ఉత్తర కొరియా న్యూక్లియర్ బాంబులతో అన్ని దేశాలకి ఏ విధంగా భయపెడుతుందో తెలుసు. ఆ విధంగా చాలా దేశాలు కూడా ఈ మధ్యన అణుబాంబులను తయారు చేస్తూ మిగతా దేశాలకి వాళ్ళ యొక్క సత్తాని చాటుకుంటున్నారు. కానీ ఈ జర్మనీ మాత్రం తన దేశంలో ఉత్పత్తి అయ్యే న్యూక్లియర్ బాంబులన్నింటినీ కూడా తగ్గించుకుంటూ వస్తుంది. ఆ విధంగా చేస్తూ 2022 కల్లా ఈ దేశంలో మొత్తంగా ఒక్క న్యూక్లియర్ బాంబు కూడా లేకుండా వాటిని బ్యాన్ చేయడానికి ఈ దేశం ఆ విధంగా తీర్మానించుకుంది.
ఈ దేశంలో సౌథర్న్ బావేరియా అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ప్రతి వింటర్లో ఇక్కడ పడే మంచు వలన సేమ్ చంద్రుడి పైన ఎలా ఉంటుందో అదే విధంగా తెల్లగా ఆ ప్రాంతం అంతా మారిపోతుంది. మీ అందరికీ ప్రపంచంలో బ్యూటీ క్వీన్ గురించి, మిస్ వరల్డ్ గురించి తెలిసి ఉంటుంది. కానీ ఈ జర్మనీలో వింతగా ప్రతి సంవత్సరం యాపిల్ క్వీన్ అని, సాక్సన్ ఫిష్ క్వీన్ అని, దాంతోపాటు బీర్ క్వీన్ అని ఇలా రకరకాల పోటీలు కండక్ట్ చేస్తుంటారు. వాటిలో చాలా మంది అమ్మాయిలు రకరకాల యాపిల్స్ ని పట్టుకొని ఆ పోటీలు పాల్గొంటారు. ఎవరైతే అందంగా తయారై మంచి కలర్ లో బాగా ఉండే యాపిల్స్ ని పట్టుకొని ఆ పోటీలు పాల్గొంటారో వాళ్ళని అక్కడ యాపిల్ క్వీన్ కింద సెలెక్ట్ చేస్తుంటారు. అలాగే ఈ జర్మనీలో బీర్ పైన కూడా బీర్ క్వీన్ అని ఇంకొక క్వీన్ పోటీ ఉంది. ఈ పోటీలో ఎవరైతే అమ్మాయిలు అక్కడ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని బీర్ ని పట్టుకుని రకరకాల పోజులు ఇస్తూ ఆ బీర్ ని సేవిస్తూ ఉంటారో వాళ్ళకి కూడా అక్కడ బీర్ క్వీన్ అని ఇంకొక పోటీ పెడతారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా దొరికే చేపలను పట్టుకొని ఒక రకమైన సాక్సన్ ఫిష్ క్వీన్ అనే ఒక పోటీలో పాల్గొంటారు. ఈ విధంగా ఫిష్ ని పట్టుకొని ఈ పోటీలో పాల్గొనే వాళ్ళకి సాక్సన్ ఫిష్ క్వీన్ అనే ప్రైజ్ ని కూడా ఇస్తారు. ఈ విధంగా ఇలాంటి క్వీన్ పోటీలన్నీ కూడా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ జర్మనీలో ఆచారాలుగా నడపబడుతున్నాయి. మన దేశంతో పాటు చాలా దేశాల్లో అందరూ పడుకోవడానికి, తల కింద పెట్టుకోవడానికి స్క్వేర్ టైప్ లో ఉండే పిల్లోస్ ని వాడుతుంటారు. ఇవే అందరికి చాలా కంఫర్ట్ గా ఉంటాయి. కానీ ఈ జర్మనీలో మాత్రం ప్రజలందరూ ఇక్కడ అందరూ స్క్వేర్ టైప్ లో ఉండే పిల్లోస్ ని వాడుతారు. ఇలాంటివి యాక్చువల్ గా మనం సోఫా సెట్స్ పైన వాడతాం, కానీ వీళ్ళు పడుకోవడానికి కూడా ఆ విధంగా స్క్వేర్ టైప్ లో ఉండే పిల్లోస్ ని మాత్రమే వాడతారు. మన దేశంలో అన్ని ఇళ్లకు కూడా ప్లాట్ నెంబర్లు, ఇంటి నెంబర్లు ఉంటాయి. కానీ జర్మనీలో ఏ ఇంటికి కూడా మన దేశంలో ఉండేటట్లు ఇంటికి నంబర్లు ఉండవు. అక్కడ ఉండే డెలివరీ బాయ్స్ కానీ, పోస్ట్ మెన్లు కానీ ఆ మనుషుల యొక్క పేరు చివరిలో ఉండే లాస్ట్ నేమ్ నే ఆధారంగా చేసుకుని వాళ్ళింటికి వచ్చి డెలివరీ ఇస్తుంటారు. వాళ్ళ పేర్లో ఉండే ఆఖరి పేరుని పెట్టుకుంటూ ఉంటారు. వాటిని చూసే అందరూ ఆ ఇళ్ళకి వస్తుంటారు. మనం ఇక్కడ హోటల్కి వెళ్ళేటప్పుడు టేబుల్ పైన ప్రతి చోట గ్లాసులతో పాటు మగ్గులతో వాటర్ పెట్టే ఉంటారు. కానీ జర్మనీలో హోటల్స్కి వెళ్తే మీకు అక్కడ టేబుల్స్ పైన వాటర్ అస్సలు పెట్టరు, మీకు సర్వ్ చేయరు కూడా. ఎందుకంటే ఆ దేశంలో వాటర్ అనేది చాలా కాస్ట్. మీరు అక్కడ వాటర్ ఆర్డర్ చేస్తే అప్పుడు వాటర్ కూడా మీకు వచ్చి సర్వ్ చేస్తారు, కానీ ఫ్రీగా మాత్రం వాటర్ ఇవ్వరు. ఈ జర్మనీలో అక్కడ దొరికే వాటర్ కంటే బీరే చాలా తక్కువ రేటుకు దొరుకుతుందంట. ఎందుకంటే ఈ దేశంలో బీర్ అనేది చాలా చీప్, అలాగే కామన్ కూడా. వాటర్ మాత్రం చాలా కాస్ట్. అలాగే ఇక్కడ ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ తదనంతరం వాళ్ళకి చేసే ఆ సమాధికి, వాటికి అయ్యే ఖర్చులకి, ఆ ఫ్యూనరల్కి కట్టే ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఎంత ఎక్కువగా ఉంటాయంటే అక్కడ వాళ్ళ ఫ్యూనరల్స్కి ఖర్చు పెట్టే ఖర్చుతో మన దేశంలో ఒక జంటకి పెళ్లిలు కూడా చేసుకోవచ్చట. అంత ఎక్కువ ఖరీదు ఆ చనిపోయే వాళ్ళపైన ఖర్చు పెట్టాల్సి వస్తుందంట. చాలా దేశాల్లో ఆదివారం కూడా మిగతా రోజుల్లాగే ఉదయం నుంచి రాత్రి వరకు షాప్స్ తెరిచే ఉంటాయి. కానీ ఈ జర్మనీలో ఆదివారంలో మాత్రం రాత్రి 8 తర్వాత అన్ని షాపులు మస్ట్ అండ్ షుడ్ గా క్లోజ్ చేసేస్తారంట. ఒకవేళ ఆదివారాలు కూడా మీకు ఏవైనా గ్రాసరీస్ కావాలంటే అక్కడ లోకల్ గా ఉండే రైల్వే స్టేషన్స్ కి వెళ్ళి అందులో ఉండే స్టోర్స్ లో మాత్రమే మీకు గ్రాసరీస్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ జర్మనీలో ఎప్పటి నుంచో ఈస్టర్ రోజున ఎగ్ ఫైటింగ్ అని ఒక ట్రెడిషనల్ గా జరుపుకునే ఒక పద్ధతి ఉంది. అందులో ఏం చేస్తారంటే బాగా ఉడకబెట్టిన గుడ్లని ఇద్దరు వ్యతిరేక వ్యక్తులు ఒకదాంతో ఒకటి కొడతారు. అందులో ఎవరి గుడ్ అయితే ముందుగా విరిగిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు. ఇలాంటి ఎగ్ ఫైటింగ్ కూడా ఈస్టర్ రోజుల్లో ఈ జర్మనీలో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ చాలా పురాతనమైన డొక్కు పాత స్కూటర్లను పట్టుకొని రేస్లో పాల్గొంటున్నారు. ఇది కూడా జర్మనీలో ఎంతో ఫేమస్. దీన్ని క్రేజీ స్క్వావెల్ బీ రేస్ అంటారు. దీంట్లో ఈ దేశంలో ఉండే చాలా మంది అతి పురాతనమైన మోపెడ్స్ని తీసుకుని ఈ విధంగా రేస్లో పాల్గొంటూ ఉంటారు. ఒకప్పుడు మైకేల్ జాక్సన్ తన కొడుకుని ఒక హోటల్ పైన బాల్కనీ లోపల నుంచి కిందకి జారవేస్తున్నట్టు నటించి చాలా మందికి ఇబ్బంది పెట్టాడు. ఆ విధంగా మైకేల్ జాక్సన్ ప్రపంచం మొత్తం మీద నుంచి చాలా వ్యతిరేకంగా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అలాంటి సంఘటన ఈ జర్మనీలోని ఈ బెర్లిన్లో ఉండే ఒక హోటల్ పై నుంచే ఆ విధంగా మైకేల్ జాక్సన్ చేశాడు. చాలా దేశాల్లో 18 నుంచి 19 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అలౌ చేయరు. అది అక్కడ చాలా వ్యతిరేకం. కానీ ఈ జర్మనీలో 13 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా సరే బీర్ కానీ వైన్ కానీ పబ్లిక్గా కూడా తాగొచ్చు. ఎందుకంటే ఈ దేశంలో 13 సంవత్సరాల వరకే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎవరిపైనా కూడా ఈ బీర్ కానీ వైన్ కానీ తాగే అలవాటు పైన ఎటువంటి నిషేధము లేదు.
మనందరికీ వైన్ అంటే కామన్గా ద్రాక్షపళ్ళతో చేసే వైనే తెలుస్తుంది. కానీ ఈ జర్మనీలో బీర్ అంటే ఎంతో ఫేమస్. కానీ ఈ జర్మనీలోనే స్పెషల్గా యాపిల్ పళ్ళని మొగ్గపెట్టి దాని జ్యూస్ నుంచి తీసే యాపిల్ వైన్ అనేది కూడా చాలా ఫేమస్. ఎన్నో దేశాల నుంచి చాలామంది వచ్చి ఈ దేశంలో ఈ యాపిల్ వైన్నే కొనుక్కొని తీసుకెళ్తుంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.